आप तमाम नाज़रीन का टीवी 11 के उर्दू खबरनामे में इस्तकबाल है। रचा कुंडा कमिश्नर ऑफ पुलिस महेश भगवत आईपीएस की हिदायत पर वनस्थलीपुरम डिवीजन के एसीपी पुरुषोत्तम रेड्डी ने मीरपेट पुलिस स्टेशन लिमिट्स के तहत महानगर में ऑपरेशन चबूतरा मुनक्किद किया। पिछले एक महीने से पुलिस की जानिब से ऑपरेशन चबूतरा के तहत तमाम इलाकों के हर गली कूचों में भी सख्त नज़र रखी जा रही है, क्योंकि नौजवान सड़कों पर घूमते फिरते हुए और चबूतरों पर बैठते हुए बुरी सोहबतों में मुलविस हो रहे हैं। मीरपेट इंस्पेक्टर महेंद्र रेड्डी ने इस सिलसिले में 50 नौजवानों को भी हिरासत में ले लिया और इनके सरपरस्तों को भी बुलाकर इनके सामने इनकी काउंसलिंग भी की गई। इन्होंने सरपरस्तों को भी हिदायत दी कि वह अपने बच्चों की हरकतों पर मुकम्मल नज़र रखे और इन्हें बिला ज़रूरत सड़कों पर घूमने फिरने ना दे और ना ही चबूतरों पर ग्रुप्स की शक्ल में बैठने दे, वरना इनके खिलाफ लॉकडाउन की खिलाफ वर्जी के तहत सख्त कानूनी कार्रवाई भी की जाएगी। देखते हैं मजीद तफसीलात टीवी 11 न्यूज़ के साथ। उर्दू, तेलुगू, इंग्लिश सभी खबरों से बाखबर रहने के लिए देखते रहे टीवी 11 न्यूज़। टीवी 11 न्यूज़, फास्ट एंड फैक्ट। గవర్నమెంట్ పోతే గవర్నమెంట్ తిరిగి మాకు జీతాల రూపంలో అవునా? కాబట్టి మీరు అందరూ ఏం చేయాలంటే పోలీసు కోఆపరేట్ చేయాలి. మీరు ఏర్పాటు చేసుకునే వ్యవస్థ కదా, మేము ఏమైనా పైన నుంచి వచ్చామా? వచ్చామా? మీలోంచి వచ్చాం కదా, మీలాంటి మనుషులే కదా మేము కూడా. కాబట్టి మీకు తెలిసిన దొంగతనాలు ఎక్కడ జరుగుతాయి, లేకపోతే ఈ టీచర్లు ఎక్కడ జరుగుతాయి, ఇవన్నీ సోషల్ వైస్టేస్ అంటారు. ఏంటి స్థానిక దురాచారం అంటారు. ఏంటి ఈ గంజాయి తాగడం, బెల్ట్ షాప్ అవ్వడం, మందు అమ్మడం, అవన్నీ మాకు చెప్తారా? చెప్తారా? చెప్పాలంటే ఎలా చెప్పాలి? ఎక్కడెక్కడ అన్యాయాలు జరుగుతాయి, తప్పుడు పనులు ఎక్కడెక్కడ జరుగుతాయి, పిల్లలు ఉంటారు, యూత్ ఉంటారు, గంజాయి ఎక్కడ తాగుతున్నారు, బెల్ట్ షాపులో మంది ఎక్కడ అమ్ముతున్నారు, గుట్కాలు ఎక్కడ అమ్ముతున్నారు, దొంగ కొంతమంది ఏం చేస్తారంటే దొంగ పువ్వులు అమ్ముతారు. అమ్ముతారా? దొంగ ఫోన్లు అర్థమైందా? బిల్లు లేకుండా అమ్మితే దొంగ ఫోన్ అది. అలాంటి ఫోన్లు ఎవరైనా అమ్మినప్పుడు మీరు ఏం చేయాలంటే సార్ పలానా నాకు ఫోన్ అమ్ముతానన్నాడు అంటే మీరు అని వద్దని చెప్పొద్దు. అసలు మాకు ఇవ్వాలి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఎవరికి లాభం అవుతుంది? ఎవరికి? నీకే. అంటే నీకు కాకపోతే మీ మీ కుటుంబంలో లేకపోతే మీ ఫ్రెండ్స్కో ఎవరికో లాభం అవుతుంది. గవర్నమెంట్ 6 గంటలకి లాక్డౌన్ పెట్టింది, ఐడియా ఉంది అందరికనే? తర్వాత ఏం చేయాలి?